ఇప్పటికే బీజేపీ ఖమ్మం బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతు గోసా బీజేపీ భరోసా పేరిట ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సభలో అమిత్ షా రైతు డిక్లరేషన్ ప్రకటించనున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్నదాతల సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాల గురించి ప్రకటన చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ సభ వేదికపై నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కాగా పలు పార్టీలకు చెందిన నాయకులు అమిత్ షా సమక్షంలో బీజేపీ కండవా కప్పుకోనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సభ నేపథ్యంలో ఖమ్మంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం సభ మొదటిది కావడం విశేషం. ఈ సభకు లక్ష మంది జనం హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా సూర్యాపేట మెహబూబాబాద్ జిల్లాల నుంచి జన సమీకరణ చేయనున్నారు. కాగా అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆదివారం మధ్యాహ్నం 2:50 ఏపీలోని గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:30 ఖమ్మం చేరుకుంటారు. 3:40 ఖమ్మం సభకు చేరుకొని 3:45 నుంచి 4:35 పాటు సభలో పాల్గొంటారు. అనంతరం 4:40 నుంచి 5:30 వరకు పార్టీ రాష్ట్ర నేతలతో భేటీ అవుతారు. ఆ తర్వాత 5:45 హెలికాప్టర్లో విజయవాడకు వెళ్లనున్నారు. మరోవైపు అమిత్ షా భద్రాచల పర్యటన మరోసారి రద్దయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ నడికి తెలుసుకుందాం. శ్రీధర్, బీజేపీ ఖమ్మం సభకు ఏర్పాట్లు ఏ విధంగా పూర్తయ్యాయి, ఏ విధంగా ఉన్నాయి, మెయిన్ గా అమిత్ షా స్పీచ్ ఏ విధంగా ఉంటుందని అందరిలో ఆసక్తి నెలకొంది, ఏ అంశాలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉందంటారు, అంతేకాకుండా ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని తెలుస్తుంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఓవరాల్ గా? శంకరి, భారీ అంచనాతో భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో ఈరోజు రైతు గోసా బీజేపీ భరోసా అనే పేరుతో భారీ సభను నిర్వహించబోతుంది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరవుతున్నారు. అమిత్ షా హాజరై ఈ సభపైన భారీ అంచనాలు ఉన్నాయి. లక్ష మంది జన సమీకరణతో సభను నిర్వహిస్తామని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఖమ్మంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరం నడిబొడ్డునున్న డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. అమిత్ షా ఈ రోజు 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఖమ్మం చేరుకోబోతున్నారు. సభ ప్రారంభమైన తర్వాత ఒక 40 నిమిషాలకు పైగా సభ జరిగింది. సభ తర్వాత అక్కడే ప్రతినిధుల సభ కూడా నిర్వహించబోతున్నారు అమిత్ షా. ఈ సభ పైన భారీ అంచనాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది, భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సభ ద్వారా సభను సక్సెస్ చేసి సభను విజయవంతం చేసి తెలంగాణ సమాజానికి బలమైన సంకేతాలు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు భావిస్తారు. భారతీయ జనతా పార్టీ సంబంధించి ఒక పక్క బీజేపీ బీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాయి, మరోపక్క బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలి. ఎవరైతే బీఆర్ఎస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. బీజేపీని బలోపేతం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ సభలో కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సభకు సంబంధించి సభలో ముఖ్యంగా అమిత్ షా ఏం మాట్లాడతారనే దానిపైన పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే అమిత్ షా ఈ సభ ద్వారా రైతు డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు,
రైతులకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఇప్పటివరకు ఎటువంటి మేలు చేసింది, ఎటువంటి సహాయ సహకారాలు అందించింది, రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది అనే దానిపైన కూడా అమిత్ షా పూర్తి స్థాయిలో వివరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతాంగం అష్ట కష్టాలు పడుతారు, అనేక రకాల అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రైతు డిక్లరేషన్ ఈ రోజు అమిత్ షా ప్రకటించబోతుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. రైతాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో అమిత్ షా మాట్లాడతారని చెప్తున్నారు. అయితే ఇది ఒక రైతాంగ సమస్య, రైతాంగ పరిస్థితి కాదు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ విధమైన వైఖరి అనుసరించబోతుంది, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతున్నది అని కూడా అమిత్ షా వివరిస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు జరిగే సభలు కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తారు, బీజేపీ నాయకులు చెప్తారు. అయితే ఇప్పటివరకు ఏ ప్రాంతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల నుంచి అసంతృప్తి రాజకీయ పార్టీల్లో అంటే అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీల్లో ఎవరైతే అసంతృప్తి ఉన్నారో ఆ నేతలు చాలా మంది భారతీయ జనతా పార్టీ బీజేపీ టచ్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అమిత్ షా సభలో పార్టీలో బీజేపీ కండువాలు కప్పుకోబోతున్నారని చెప్తున్నారు. మొత్తంగా ఈ సభ పైన భారీ అంచనాలు ఉన్నాయి. సభను ఏ విధంగా సక్సెస్ చేయబోతున్నారు, సభకు ఎంతమంది జనతరలు వస్తారు, సభ ద్వారా వీళ్ళు ఎటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు ఎటువంటి సంకేతం ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కూడా నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి. శంకర్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ రోజు 3 గంటలకు అమిత్ షా ఖమ్మం చేరుకోబోతున్నారు. 3 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సభ తర్వాత ప్రత్యేకంగా ప్రతినిధుల సభను నిర్వహిస్తున్నారు. ప్రతినిధుల సభకు కూడా అటు సభలో కానీ ఇటు ప్రతినిధుల సభలో కానీ ఎవరైతే పాల్గొనాలో వాళ్ళని ముందుగా ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు మాత్రమే ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ సభలో పాల్గొంటారు. ఈ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రతినిధుల సభలో అమిత్ షా బీజేపీ శ్రేణులకు బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్గనిర్దేశం చేయబోతున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు నుంచే మనం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నాం, సమరశంఖాన్ని ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, మెజారిటీ స్థానాలు దక్కించుకొని తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే పలు రకాల అంశాలను అమిత్ షా పూర్తిస్థాయిలో వివరించినారు. ఈ ప్రతినిధుల సభలో కూడా ఎవరు మాట్లాడరు, పూర్తిగా అమిత్ షా చెప్పింది వినడం, ఆయన చెప్పిన అంశాలను నోట్ చేసుకోవటం, వాటిని ఏ విధంగా అయితే అమిత్ షా చెప్పారు ఆ విధంగా వాటిని అమలు జరపటమే ఈ రాష్ట్ర నాయకుల పని ఉంటుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తారు. అంతేకాకుండా సభా వేదిక పైన కూడా పెద్దగా ప్రసంగాలు ఎవరు ఉండవు, అమిత్ షానే మాట్లాడతారు. ఒకరిద్దరు నేతలు మినహా ఇంకెవరు మిగిలిన వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండదని చెప్పేసి చెప్తున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయి. ఈటెల రాజేందర్తో పాటు నేతలందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ అగ్రనేతలందరూ కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు, ఏర్పాట్లు పూర్తి చేశారు. సభ పైన భారీ అంచనాలు ఉన్నాయి శంకర్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.